ఇక్కడే అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. మీ ఏఐజీ ఎవరైతే ఉన్నారో ఆ రోజు సుప్రీంకోర్టులో అవిడివిటేశాడా లేదా ఈ చింతలపూడిలో నేను అడుగుతున్నా, సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డికి సవాలు విసురుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తర్వాత జైలుకు పోయాడు. జైలుకు పోయిన విషయం జ్ఞాపకం ఉంది కదా మీ అందరికీ. ఓకే, బెయిల్ కోసం ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ కాళ్లు పెట్టుకున్నాడు పులివెందల పులి, అవునా కాదా? నేను చెప్పలా, వాళ్ళ చెల్లెలే చెప్పింది నిన్న మొన్న, షర్మిల గారే చెప్పారు. వాళ్ళ ఇంట్లో ఉండే రహస్యాల్ని వాళ్లే బయట పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈ విషయానికి సమాధానం చెప్పమంటున్నాను. అది అయింది. మీరు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నారంటే ప్రతి ఒక్క ఇంటిలో చర్చ కావాలి. పులివెందల పంచాయతీ రాష్ట్ర పంచాయతీ కాదు. వాళ్ళ కుటుంబ వ్యవహారం కుటుంబానికి ఉండాలి, కానీ ఈ రాష్ట్రానికి చుట్టడం మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో బాబాయిని చంపింది ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నాటకాలు గుర్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ నాటకాలు ఆడి అందరూ కలిసి ఆ రోజు ప్రవర్తించి ఇప్పుడు వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డిని చంపిన వ్యక్తిని సమర్థించే పరిస్థితికి వచ్చాడు. కోడికత్తి సీను జైల్లో ఉన్నాడు. వివేకానంద రెడ్డిని చంపిన వ్యక్తి రోడ్ల మీద ఉన్నాడు. ఇది న్యాయమని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.